హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అనే చేయండి, పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వార్డు వచ్చిన ఉద్యోగాలకు సంబంధించి థర్డ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, సో ఈ థర్డ్ నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది. అయితే ఇది అన్ని పోస్టులకు కాదు, ప్రస్తుతానికి ఏపీసీపీడిఎస్ఎల్ ఓకే జూనియర్ లైన్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఓకే, అఫీషియల్ వెబ్సైట్లో అక్కడ మీకు చూపించడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ని మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఓకే, సో అక్కడ లింక్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వచ్చేయవచ్చు. ఇక్కడ మీరు పరిశీలన చేయవచ్చు. ఓకే, సో క్లిక్ టు అప్లై ఆన్లైన్ చెప్పి ఉంది కదా, సో దీన్ని మనం క్లిక్ అనేది చేసినట్లయితే సో నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ దగ్గర నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్, యూజర్ గైడ్స్, తర్వాత అప్లికేషన్లో అప్లై ఆన్లైన్ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ వీరు అందుబాటులోకి అయితే తేవడం జరిగింది. ఓకే, సో నోటిఫికేషన్ క్లిక్ అని చేసినట్లయితే మనకు ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ని ఇక్కడ మీరు చూడొచ్చు. ఏపీసీపీడిసిఎల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 ఇన్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంది. సో ఏవైతే మనకు బ్యాక్లాగ్ వేకెన్సీ అయితే ఉన్నాయో, గత రెండు నోటిఫికేషన్స్లో ఏవైతే ఖాళీలు అనేవి మిగిలిపోయాయో వాటిని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అని చేస్తున్నారు. సో ఈ ఎనర్జీ అసిస్టెంట్స్ ఎక్కడ వర్క్ చేస్తారంటే విలేజ్ లేదా వార్డ్ సెక్రటరీలో వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వీటికి మీకు దరఖాస్తు చేసుకునేందుకు 31/1/2021 నాటికి 18 నుంచి 35 ఏళ్ళు మినిమం మ్యాక్సిమం అనమాట. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది కూడా మీకు చెప్తాను. సో ఈ విధంగా ఏజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవి చెప్పడం జరిగింది. సో ఈ యొక్క ఎగ్జామ్ కనుక మనం క్వాలిఫై అయినట్లయితే మనకు 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్లో 15,000 అనేది మనకు కల్చరల్ అండ్ పే కింద మనకు ఇవ్వడం జరుగుతుంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, మీరు వీటికి దరఖాస్తు అనేది చేసుకునేందుకు 7/4/2021 నుంచి 3/5/2021 వరకు కూడా టైం అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్లో మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అండ్ తర్వాత ఈ వేకెన్సీ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ సర్కిల్స్ అయితే ఉన్నాయి చూడండి, విజయవాడ, గుంటూరు, సిఆర్డీఏ, ఒంగోలు, ఈ 4 సర్కిల్స్లో మనకు ఈ 86 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఓసీకి చూసినట్లయితే విజయవాడ సర్కిల్ నందు 13 అయితే ఉన్నాయి, బీసీఏకి 3, బీసీబీకి 3, బీసీడీకి 5, బీసీఈకి 3, ఎస్సీకి 7, ఎస్టీకి 4, అలా టోటల్గా 38. గుంటూరుకి సంబంధించి ఓసీకి 6, బీసీబీకి 2, బీసీసీకి 2, బీసీఈకి 1, ఎస్సీకి 2, ఇలా 13. సిఆర్డీఏ పరిధిలో చూసినట్లయితే ఓసీకి 2 అయితే ఉండడం జరిగింది, ఎస్టీకి 1 అయితే ఉన్నాయి, టోటల్గా 3. ఒంగోలులో మనకు ఓసీకి 11, బీసీఏకి 2, బీసీబీకి 6, బీసీసీకి 6, బీసీఈకి 1, ఎస్సీకి 4, ఎస్టీకి 2, ఇలా టోటల్గా 32. ఇలాగా అన్ని సర్కిల్స్ చూసినట్లయితే మనకు టోటల్గా 86 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓకే, ఇది వేకెన్సీ సంబంధించి సమాచారం. దాని తర్వాత ఈ పోస్ట్కి అప్లై అనేది చేసేందుకు ఎటువంటి అర్హతలు ఉండాలి అంటే, జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 10వ తరగతి పాటు ఎలక్ట్రికల్ ఆర్ వైర్మెన్ ట్రేడుల్లో ఐటీఐ అనేది పూర్తి చేసి ఉండాలి. ఓకేనా, ఈ విషయం గుర్తుంచుకోండి. అండ్ లేదంటే ఇంటర్మీడియట్ ఒకేషనల్ గ్రూప్ నందు ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రివైరింగ్, ఓకే, లేదంటే ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్లో ఉత్తీర్ణత ఉన్న వీటికి దరఖాస్తు చేసుకునేందుకు మీరు అన్ని రకాలుగా అర్హులు. ఓకే, సో వయసు విషయానికి వచ్చినట్లయితే చెప్పాను కదా, 31/1/2021 నాటికి 18 నుంచి 35 ఏళ్ళ వయసు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 ఏళ్ళు వయ పరిమితి సడలింపు కూడా ఉంది. ఓకే, దాని తర్వాత ఎంపిక అనేది ఎలా ఉంటుంది, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రాత పరీక్ష అనేది నిర్వహిస్తారు. రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ టెస్ట్, పోల్, టవర్ క్లైంబింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మీటర్ రీడింగ్ టెస్ట్ల ద్వారా ఎంపిక అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఫస్ట్ మనకు రాత పరీక్ష చూసినట్లయితే పరీక్ష మొత్తం అనేది 100 మార్క్స్కి అయితే ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఐటీఐలో సంబంధ ట్రేడ్ మీద ఏదైతే ఉందో సో దానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ పరీక్షల్లో జనరల్ అభ్యర్థులు కనీసం 40% మార్కులు అనేది సాధించాల్సి అయితే ఉంటుంది. మరి బీసీ అభ్యర్థులు అయితే కనీసం 35% మార్కులు సాధించాలి. మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కనీసం 30% మార్కులు అనేది సాధించాలి. ఓకేనా, అండ్ తర్వాత పోల్ క్లైంబింగ్, పోల్ క్లైంబింగ్ టెస్ట్లో భాగంగా 15 నిమిషాల వ్యవధిలో పోల్ ఎక్కి దిగాల్సి అయితే ఉంటుంది. ఓకే, రాత పరీక్షలో అర్హత సాధించి పోల్ క్లైంబింగ్లో విఫలమైనట్లయితే ఈ పోస్టులకి మీరు అనర్హులుగా ప్రకటిస్తారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దాని తర్వాత మీటర్ రీడింగ్ అయితే ఉంటుంది. రాత పరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ని ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి ఈ యొక్క మీటర్ రీడింగ్ కోసం 1:3 నిష్పత్తిలో ఈ పరీక్షకు ఎంపిక అనేది చేస్తారన్నమాట. ఓకే, 1:3 నిష్పత్తిలో ఈ మీటర్ రీడింగ్కి మిమ్మల్ని పిలుస్తారు. ఇది కూడా ఎంపికైన తర్వాత ఈ పోస్టులకు ఎంపికైన బదులుకు 2 ఏళ్ల పాటు నెలకు 15,000 రూపాయలు చొప్పున వేతనం అయితే అందిస్తారు. వీరు గ్రామ వార్డు సచివాలయాల్లో మనకు విధులైతే నిర్వహించాల్సి అయితే ఉంటుందన్నమాట.
తర్వాత దరఖాస్తు ఫీజు అనేది ఎలా ఉంది, ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎవరైతే ఓసీ బీసీ ఉన్నారో సో వీరైతే 700 రూపీస్ అనేది చెల్లించాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 350 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా సమాచారం అయితే రావడం జరిగింది. సో అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అఫీషియల్ వెబ్సైట్ని కూడా ప్రొవైడ్ చేశాను. సో మిత్రులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి తప్పకుండా మీకు అర్హత ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నం చేయండి, మీ మిత్రులకు షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.